గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓవరాల్గా లాస్ట్ వీక్ మార్కెట్స్ ట్రెండ్ కనుక గమనించినట్టయితే తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాస్ట్ వీక్ మార్కెట్స్ లాభాలతో క్లోజ్ అవ్వడం చూసాం మనము. ముఖ్యంగా కొత్త వైరస్ స్ట్రెయిన్తో యూకేకి ఒక డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఫ్లైట్ సర్వీసెస్ అన్ని స్టాప్ చేసిన కారణం చేత మండే ఏదైతే కరెక్షన్ చూసామో ఆ కరెక్షన్ తర్వాత నెక్స్ట్ 3 డేస్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత రీబౌండ్ అవ్వడం చూసాము. థర్స్డే కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ దశలో క్లోజ్ అవ్వడం మనం చూసామని చెప్పొచ్చు. ముఖ్యంగా సెన్సెక్స్ కనుక చూస్తే థర్స్డే రోజు 529 పాయింట్స్ అప్మూతో 46,973 వద్ద క్లోజ్ అవ్వగా నిఫ్టీ అరౌండ్ నియర్లీ 148 పాయింట్స్ అప్మూతో 13,749 వద్ద క్లోజ్ అవ్వడం చూసాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ 518 పాయింట్స్ అప్మూతో 30,402 వద్ద బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ థర్స్డే మార్కెట్స్ క్లోజ్ అవ్వడం చూసామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లాస్ట్ వీక్ కనుక చూసుకున్నట్టయితే ఐటీ అండ్ టెక్నాలజీ స్టాక్స్లో కొంత బయింగ్ ఎక్కువగా కనిపించింది. కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఐటీ అండ్ టెక్నాలజీ స్టాక్స్లో మనకి కొంత బయింగ్ మద్దతు అనేది రావు చూసామని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే విప్రో 7.5%, ఇన్ఫోసిస్ 6.5%, సిప్లా అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓవరాల్గా కూడా మనకి ఐటీకి చెందిన స్టాక్సే లీడ్ చేస్తూ రావడం మనం చూసాం. ఇవన్నీ కూడా అరౌండ్ ఒక 4.5% నుంచి 7.5% మధ్య అప్సైడ్లు మూవ్ అవుతూ వచ్చాయి. అండ్ నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 8.5%, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, కోల్ ఇండియా, కొంత ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ అన్ని కూడా కొంత కరెక్షన్కి లోన్ అవ్వడం చూసాము. దాని కారణం చేతే అరౌండ్ ఈ స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం అరౌండ్ ఒక 5% నుంచి ఒక 8.5% మధ్య కరెక్షన్కి లోన్ అవ్వడం మనం చూసామని చెప్పొచ్చు. ఇట్ ఇస్ సేమ్ టైం కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ దశలో క్లోజ్ అవ్వడం చూసాము. అటు డోజోన్స్ అవన్నీ కూడా క్యాక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ దశలో క్లోజ్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ ఏషియన్ క్యూస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ప్రస్తుతం పాజిటివ్ దశలో మూవ్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక 57 పాయింట్స్ పాజిటివ్ దశలో 13,802 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నామని చెప్పొచ్చు. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ మన మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ఓపెనింగే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆ దిశగా సంకేతం ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఇవాల్టి మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ అందించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో మనకి ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు అటు కుటుంబరావు గారు, బాలాగారు అండ్ రాజేంద్ర గారు. సో ఇంకా లేట్ చేయకుండా మీరందరూ కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసినట్టయితే వారితో మాట్లాడి మీ డౌట్స్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. హాయ్ కుటుంబరావు గారు, హాయ్ బాలాగారు అండ్ హాయ్ రాజేంద్ర గారు. ముఖ్యంగా యా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. ఓవరాల్గా లాస్ట్ వీక్ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ డే మార్కెట్స్ మండే చూసాము బాగా కరెక్ట్ అవ్వడం, ఒక బ్లడ్ బాత్ అనేది మార్కెట్స్లో కనిపించింది. బట్ నెక్స్ట్ 3 డేస్ వచ్చేసి కొంత రీబౌండ్ అవ్వడం చూసాము. సో ఓవరాల్గా కొంత ఫ్లక్చువేషన్స్ అనేది మార్కెట్స్లో కంటిన్యూగా ఉన్నప్పటికీ ఓవరాల్గా లాస్ట్ వీక్ క్లోజింగ్ వచ్చేసి ఒక పాజిటివ్ దశగా మార్కెట్స్ క్లోజ్ అవ్వడం చూసాము. సో ఇవాళ మార్కెట్స్ ట్రెండ్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? క్లియర్లీ మీరు చెప్పినట్టే బ్లాక్ మండే తర్వాత మార్కెట్స్ సిగ్నిఫికెంట్ గా రికవర్ అయ్యి ఇన్ఫాక్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినాయి అని చెప్పొచ్చు. 7 వారాల లాభాల తర్వాత గత వారం మార్కెట్ కన్సల్టేషన్ మోడ్ లోకి వెళ్ళింది అనుకోవాలి. ఆ 7 వారాల్లో దాదాపు 18% పెరగటం చూసాం మార్కెట్స్ అనమాట నిఫ్టీ. కాబట్టి ఈ కన్సల్టేషన్ అవసరమే ఉండింది, ఒక షేక్అవుట్ కూడా అవసరం ఉండింది. అది సోమవారం నాడు అయిపోయింది అండ్ తర్వాత మంగళ బుధ గురువుల్లో ఎట్లా రికవర్ అయిందో మనం చూసాం. అయితే వీకెండ్ 2 మేజర్ పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా అయినాయి గ్లోబల్లీ మనం చూస్తే కనుక. ట్రంప్ అనమాట పాండమిక్ ఎయిడ్ బిల్ సైన్ చేయటం అయిపోయింది, అదేవిధంగా బ్రెక్సిట్ అనమాట డీల్ కూడా అవ్వటం జరిగింది బిట్వీన్ యూకే అండ్ యూరోపియన్ యూనియన్. ఈ రెండింటి మూలాన కూడా బాగా పాజిటివ్ ఫ్యాక్టర్ గ్లోబల్లీ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఇవాళ అందుకనే పాజిటివ్గా ట్రేడ్ అవటం చూసాం. మన దగ్గర మ్యాక్రో లెవెల్ చూస్తే కనుక ఆర్బీఐ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో వీకెండ్లో చూస్తే కనుక ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ ఉంది. దట్ ఈవెన్ Q3 Q4లో కూడా రికవరీ ఏదైతే స్టార్ట్ అయిందో అనమాట Q2లో అది కంటిన్యూ అవుతుంది, ఇంకా ముందుకే వెళ్తుంది కానీ తగ్గేది లేదు అని చెప్తున్నారు. ప్లస్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఓవరాల్గా ప్రైవేటైజేషన్ పైన అంటే బీపీసీఎల్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఇట్లా డిస్ఇన్వెస్ట్మెంట్, మిగతా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఇటన్నిట్లో కూడా వెనక్కి తగ్గేది లేదు, ముందుకెళ్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ సంవత్సరం ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఎంతో కొంత కంట్రోల్ చేసుకోగలుగుతుంది డిస్ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూతో అని చెప్పేసి కూడా కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఎకానమీ బిగ్గా రికవర్ అవుతుంది, ప్లస్ డిఫరెంట్ రిపోర్ట్స్ అనమాట బై 2030కి ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అవ్వచ్చు ప్రపంచంలో అని చెప్పటం, ఇట్లా ఇవన్నీ కూడా చూస్తే ఎఫ్ఐఐస్ బయింగ్ కంటిన్యూస్గా కూడా మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఎవర్ కలెక్షన్స్ అనమాట ఈవెన్ డిసెంబర్లో కూడా మనం చూసాం ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్.
కాబట్టి మార్కెట్స్ డెఫినెట్లీ ఇక్కడి నుంచి కూడా పాజిటివ్ గానే ఉంటాయి. అండ్ ఇవాళ న్యూ హై లోనే ఓపెన్ అవుతుంది మార్కెట్. న్యూ హై లో ఓపెన్ అయ్యి 13,800 కనుక సస్టైన్ చేసుకోగలిగితే నిఫ్టీ 14,000 ఈ సిరీస్ లోనే, అంటే గురువారం ఈసారి డిసెంబర్ సిరీస్ సెటిల్మెంట్ డే, వీక్లీ ఆప్షన్స్ కి ఇటు మంత్లీ ఆప్షన్స్ కి ఇటు ఫ్యూచర్స్ కి కూడా అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఒక షార్ట్ కవరింగ్ వచ్చి వాళ్ళు 13,800 పైన ఉంటే 14,000 లెవెల్ ఈ సిరీస్ లో టచ్ అయ్యే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేము. ఎవ్రీ డిక్లైన్ లో స్టాక్స్, గుడ్ స్టాక్స్, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ బై చేయమని చెప్తా. ఎందుకంటే Q3 రిజల్ట్స్ ముందున్నాయి, జనవరి ఫస్ట్ 2-3 వీక్ లో రిజల్ట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మార్కెట్ అండర్ కరెంట్ బుల్లిష్ గా ఉంది కాబట్టి అన్నెసరీగా షార్ట్స్ అటెంప్ట్ చేయొద్దంటాను. స్టే ఇన్వెస్టెడ్, బై ఆన్ డిక్లైన్స్ అని చెప్పేసి సజెస్ట్ చేస్తాను. ఓకే అండి. ఇంకా బాలగారు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ముఖ్యంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వారం మార్కెట్ ట్రెండ్ అనాలిసిస్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? యా, దిస్ వీక్ అంటే ప్రాబ్లమ్ కన్సల్టేషన్ ఇంకా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే థర్స్డే ఇస్ ద మంత్లీ సెటిల్మెంట్ అండ్ ఆల్సో యూనో ఈ ఇయర్ కి లాస్ట్, ఇట్ ఈస్ క్యాలెండర్ ఇయర్ అని చెప్పాలి. సో ఐ థింక్ యా, లాస్ట్ 3 డేస్ మార్కెట్స్ వర్ రీజనబుల్లీ స్ట్రాంగ్ మండే తర్వాత. బట్ గోయింగ్ ఫార్వర్డ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ దే హ్యావ్ టు బి అ లిటిల్ బిట్ మోర్ యూనో అనలిటికల్ అండ్ రీసెర్చ్, అంటే ఇన్ డెప్త్ కాకపోయినా కానీ కొద్దిగా ఆచి తూచి ఎటువంటి స్టాక్స్ ఏ సెక్టర్ లో కొంటున్నాం అనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ద లో హ్యాంగింగ్ ఫ్రూట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ప్లక్డ్. కాబట్టి ఇక ముందు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెసిఫిక్. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మార్కెట్స్ రీజనబుల్లీ బాగానే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ 100% ఎఫికసీ రేట్ ప్రూవ్ చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ అయితే మార్కెట్ ఈస్ గోయింగ్ టు కన్సాలిడేట్ లిటిల్ బిట్, బట్ మేజర్ వీక్నెస్ అయితే కనిపించలేదు. ఓకే అండి. ఇంకా రాజేంద్ర గారు కూడా ఉన్నారు. మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓవరాల్ గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గనక చూసుకున్నట్టయితే, చార్ట్స్ పరంగా చూస్తే ఈ వారం మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయంటారు? అలాగే ఎట్ ద సేమ్ టైం గనక చూసుకున్నట్టయితే, అటు సెక్టర్స్ పరంగా స్టాక్స్ వైజ్ లో కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చుంటారు? యా, మనం నిఫ్టీ పరంగా చూస్తే కనుక లాస్ట్ వీక్ మండే రోజు అయితే ఫాల్ ఉందో దట్ ఓన్లీ అబరేషన్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ కరెక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 13,307 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది రెస్పెక్ట్ చేసింది. దో మనకు 13,130 వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైన క్లోజ్ అవటం మనం చూసాం డేలో నుంచి. సో నా ఉద్దేశంలో గోయింగ్ ఫార్వర్డ్ 13,387 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఈ స్టేజ్లో దట్ విల్ బికమ్ ఎ మేజర్ సపోర్ట్. అండ్ ఒకసారి కనుక 13,772 ప్రీవియస్ స్వింగ్ హై ఉందో దాని అబౌట్ డిసెంట్రల్ క్లోజ్ ఏంటంటే, ఇందా కుటుంబరావు గారు చెప్పినట్టు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ 14,000 ఇవి థర్స్డేని. ఎందుకంటే మనకి షార్ట్ కవరింగ్ అనేది చాలా అగ్రెసివ్ గా రావటం చూసాం లాస్ట్ 3 డేస్ లో. అండ్ సెకండ్ థింగ్ మనకి నిఫ్టీ క్యాష్ అండ్ ఫ్యూచర్స్ కి మండే రోజు 10 పాయింట్స్ ప్రీమియం ఉండిందో ఆ ప్రీమియం కాస్త ఇప్పుడు 50-60 పాయింట్స్ ప్రీమియం మనం చూస్తున్నాం. సో దీని అర్థం ఏంటి అంటే కనుక ప్రాబ్లీ షార్ట్ పొజిషన్స్ మార్కెట్ ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ షార్ట్ కవరింగ్ ఎక్కువ ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ ట్రేడర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్ గా లాంగ్ సెల్లకూడదు ఈ స్టేజ్ లో, బికాస్ రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లాంగ్ పొజిషన్స్ కి లేదు. ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ఇక్కడ నుంచి 200-250 పాయింట్స్ పెరిగినా ఈక్వల్లీ డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ డిప్స్ వచ్చినప్పుడు అరౌండ్ 13,500 ఆ లెవెల్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ నుంచి 100 పాయింట్స్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మేబీ 250-300 పాయింట్స్ ఐ థింక్ టార్గెట్స్ లాగా చూస్ చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూసాం 13,845 అనేది ప్రీవియస్ స్వింగ్ హై, మనం 30,402 లో ఉన్నాం. సో 500 పాయింట్స్ అవే ఫ్రమ్ స్వింగ్ హై లో ఉన్నాం. అండ్ 32,613 మనకు ఆల్ టైమ్ హై, అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా 2,200 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిఫ్టీ లాస్ట్ మంత్ మనకి ఆల్ టైమ్ హై టచ్ అయింది, బట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రగ్లింగ్ అని చెప్పొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఎవ్రీ డిప్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 29,903 అనేది ఒక మేజర్ సపోర్ట్, ఒక 300-400 పాయింట్స్ పడినప్పుడు బ్యాంక్ నిఫ్టీ లాంగ్ వెళ్ళొచ్చు. అక్కడ నుంచి 250-300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 1,000-1,500 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ ఇండివిజువల్ సెక్టర్స్ వచ్చేసరికి ఐ థింక్ బ్యాంకింగ్ స్పేస్ లో వీ షుడ్ గో ఫర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్న ఉద్దేశం. మేబీ కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ వీ షుడ్ బై ఆన్ డిప్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అటు మెటల్స్ కానీ, సిమెంట్ ప్యాక్ కానీ, ఇటు ఐటీ కానీ, ఫార్మా, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా టైరింగ్ అనిపిస్తుంది చార్ట్స్ లో. సో ప్రాబ్లీ బ్యాంకింగ్ ఇంకొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ నిఫ్టీ 14,000 కట్ వెళ్ళాలి అనుకుంటే కనుక.
మేబీ కోటక్ బ్యాంక్ 1893 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి డిప్స్ లో మనం తీసుకోవచ్చు అండ్ ఇంకో స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాబబ్లీ 200 డే మూవింగ్ యావరేజ్ అనేది ఇది 1868 సో ఆల్మోస్ట్ మనం 2 టైమ్స్ టచ్ అవటం చూసాం సో అలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు ప్రాబబ్లీ 1860 స్టాప్ 1840 కింద స్టాప్ లాస్ పెట్టి మేబీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కొనొచ్చు ఎందుకంటే నెక్స్ట్ అవుట్ పర్ఫార్మెన్స్ రిలయన్స్ ఒకవేళ మనం చూడగలిగాము అంటే కనుక యాజ్ హై యాజ్ 2095 నుంచి 21,050 దాకా అప్ సైడ్ రిలయన్స్ లో మనకు కనిపిస్తుంది అలానే ఇండివిజువల్ స్టాక్స్ క్యాష్ సెగ్మెంట్ లో వచ్చేసరికి ప్రాబబ్లీ బ్యాంకింగ్ స్పేస్ లో ఏయో బ్యాంక్ ఒకటి వన్ క్యాన్ లుక్ ఎట్ సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక మండే ఫాల్ రోజు ఆల్మోస్ట్ 904 నుంచి 720 దాకా రావడం చూసాం బట్ అది అపరేషన్ అని కాల్ 800-820 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది సో 867 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ 3 మంత్స్ 6 మంత్స్ వ్యూ ఉన్న ఈ స్టాక్ ని అప్ టు 750 అక్యుమిలేట్ చేయమని చెప్తాను నా ఉద్దేశంలో ఇది 945 ఒకసారి దాటింది అంటే కనుక 991 నుంచి 1060 ఇన్ ద నెక్స్ట్ వన్ క్వార్టర్ ఇలా ఛాన్స్ కనిపిస్తుంది ఓకే ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే ట్యూన్ బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం కాల్స్ తీసుకునే ముందుగా మనం మెయిల్స్ కూడా చూస్తూ ఉన్నాము ఆల్టర్నేటివ్లీ కాల్స్ తో పాటుగా ప్రసాద్ మెయిల్ చేశారు డీలింక్ అండ్ సట్లెస్ టెక్స్టైల్స్ ఈ రెండు కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకొచ్చారని అడుగుతున్నారు స్టాక్ పేరు ఏంటండి డీలింక్ అండ్ సట్లెస్ టెక్స్టైల్స్ డీలింక్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చండి ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ గా రూటర్స్ గానీ ఇటన్నిటికీ డిమాండ్ ఎట్లయితే పెరిగిందో డిజిటైజేషన్ ప్రాసెస్ లో పోస్ట్ పాండమిక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నిటికీ చేంజెస్ తోట అనమాట డీలింక్ ఇస్ ఏ గుడ్ బెట్ అని చెప్పేసి అని అంటాం సట్లెస్ టెక్స్టైల్స్ మాత్రం డెఫినెట్లీ లిక్విడిటీ తక్కువ అందుకని చెప్పేసి అవాయిడ్ చేయమంటాం ఓకే కాలర్ ఉన్నారు కాల్ చేసేద్దాము హలో హలో వెరీ గుడ్ మార్నింగ్ మేడం ఆల్ ఆఫ్ యూ యా గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా నేను బాలా సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆయన సలహా కావాలనేసి మేడం గారు నేను ఆస్ట్రాల్ పాలీ కొనాలనుకున్నాను సార్ ఆస్ట్రాల్ పాలిటెక్నిక్ కొత్తగా కొనాలనుకుంటున్నాను అలాగే బిర్లా సాఫ్ట్ కూడా కొనాలనుకుంటున్నాను మూడోది స్టాక్ వచ్చి భారత్ సీడ్స్ లిమిటెడ్ దాని గురించి కూడా చెప్పమని చెప్పండి మేడం కొద్దిగా నాకు చాలా రోజుల నుంచి ఇలా లైన్ కావడం లేదు ఈ మూడు స్టాక్ ఒకటి వచ్చి ఆస్ట్రాల్ పాలిటెక్నిక్ రెండోది బిర్లా సాఫ్ట్ మూడోది భారత్ సీడ్స్ లిమిటెడ్ మారుతి సుజుకి వాళ్ళకి సప్లై చేస్తారు మేడం ఇది ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కి తీసుకోవాలనుకుంటున్నారా కాల్ డ్రాప్ అయినట్టుంది బాలాగారు యా ఐ థింక్ ఆస్ట్రల్ పాలీ అండ్ బిర్లా సాఫ్ట్ డెఫినెట్లీ కొనచ్చండి ఆస్ట్రల్ పాలీ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ యునో సిపివిసి పైప్స్ అండ్ వాళ్ళు దే ఎస్టాబ్లిష్డ్ ఎ గుడ్ బ్రాండ్ నేమ్ ఆల్సో అంటే దే గో ఇన్ టు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కిందకి వస్తుంది సో సిపివిసి ఇస్ టుడేస్ న్యూ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ మెనీ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ అలాగే బిర్లా సాఫ్ట్ కూడా ఇట్స్ డన్ రీజనబులీ వెల్ రీసెంట్ టైమ్స్ లో చాలా షార్ప్ గా పెరిగింది బట్ ఆన్ ఎవ్రీ కరెక్షన్ ఐ థింక్ దే షుడ్ గో అండ్ బై బిర్లా సాఫ్ట్ ఆల్సో భారత్ సీడ్స్ కంటే ఐ వుడ్ ఆల్వేస్ గో విత్ యునో రీజనబులీ ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ లైక్ మేబీ యునో కావేరీ సీడ్స్ ఇటువంటి ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ కన్సిడర్ ఫస్ట్ టూ ఆస్ట్రా పాలీ అండ్ బిర్లా సాఫ్ట్ ఆర్ డెఫినెట్లీ బై అండ్ నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము శామ్యూల్ మెయిల్ చేశారు టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు రాజేంద్ర గారు అరౌండ్ ఇది 174 లో తీసుకున్నారు హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు యా డెఫినెట్లీ హోల్డ్ అండి టాటా మోటార్స్ యాజ్ ఏ కంపెనీ ఐ థింక్ మంచి రివర్సల్ రావటం చూసినా అండ్ మంత్లీ చార్ట్ లో చూసినా కూడా హైయర్ హైస్ ఫార్మేషన్ మనం చూస్తున్నాం సో ఒకసారి స్టాక్ స్వింగ్ హై ఏదైతే ఉందో 202 దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 240 నుంచి 280 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఓన్లీ థింగ్ మీరు కొన్న ప్రైస్ కొద్దిగా హైలో ఉన్నారు బట్ డెఫినెట్లీ ఉంచమని చెప్తాను ఇన్ కేస్ మార్కెట్ బాగా పడి 140-150 రేంజ్ కొస్తే కనుక ఫర్దర్ గా కూడా యాడ్ చేయొచ్చు మీకు అట్లీస్ట్ 1 ఇయర్ వ్యూ ఉంది నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నారు కాల్ చేసేద్దాము హలో హలో యా అడగండి అండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం ఇది ఇండాల్కో గురించి ప్రెసెంట్ లో ఇండాల్కో తీసుకోవచ్చా మేడం 237 దగ్గర ఉంది ఓకే ఈ లెవెల్ లో తీసుకోవాలనుకుంటున్నారు అంతేనా అవునండి అలాగే ఆస్ట్రాజెనెటిక్ కూడా తీసుకోవచ్చా అంటే లాంగ్ టర్మ్ కి అడుగుతున్నారా షార్ట్ టర్మ్ కా షార్ట్ టర్మ్ కి యా షూర్ అండి రాజేంద్ర గారు
ఐ థింక్ హిండాల్కో ఇస్ ఎ గుడ్ చార్ట్ అండి. నా ఉద్దేశంలో ఐ థింక్ వెంచర్ అవుట్ చేయొచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక స్టాక్ ఆల్మోస్ట్ మనకి జనవరి హైస్ కూడా దాటుతుంది చూసాం మనం. సో డెఫినెట్లీ ఐ థింక్ హిండాల్కో ఇమీడియట్లీ ఇక్కడ కొనొచ్చు కూడా. ఆల్రెడీ స్వింగ్ హై 250 నుంచి 36 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ కొనాలి. అండ్ అరౌండ్ మొన్నటి లోస్ వస్తే కనుక 225-227 అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా తీసుకోవచ్చు. ఇది ఈజీగా ఐ థింక్ 1-2 quarters కనుక రన్ చేయగలిగితే 284 నుంచి 290 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్ బేసిస్ బిలో 218 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెషన్. అండ్ ఆస్ట్రాజెనికా లాంటి స్టాక్స్ షార్ట్ టర్మ్ కి ఐ డోంట్ థింక్ దే ఆర్ గుడ్ ట్రేడింగ్ స్టాక్స్ అండి. సో ఇన్ కేస్ ట్రేడింగ్ చేయాలి ఫార్మాలోనే అనుకుంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ లుక్ ఎట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ దివీస్ కానీ లేదంటే మిడ్ క్యాప్ లో కొద్దిగా రిస్క్ తీసుకుంటే కనుక లౌరస్ ల్యాబ్ కానీ రెండు కూడా ట్రేడింగ్ కి యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాము. శ్రీధర్ మెయిల్ చేశారు, టీవీ 18 గురించి అడుగుతున్నారు. అరౌండ్ 32 రూపీస్ లో తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ఇదో సిన్స్ అరౌండ్ 2015 హోల్డ్ చేస్తూ వస్తున్నారు. కుటుంబరావు గారు, అట్ ద సేమ్ టైమ్ సోనీ అక్విజిషన్ కూడా ఇది క్యాన్సిల్ అయిందంట. సో ఎలాంటి మొమెంటం కూడా చూడట్లేదు. సో కంపెనీ మీడియం టర్మ్ కోసం ఇది ఇంకా స్టిల్ హోల్డ్ చేసుకోవచ్చు అంటారా, ఈ స్టాక్ ని వద్దంటారా అని అడుగుతున్నారు. టీవీ 18 వచ్చేసి 32 లో హోల్డ్ చేస్తున్నారు. సోనీ అక్విజిషన్ కూడా ఉంచొచ్చా తీసేయొచ్చా అని అడుగుతున్నారు. ఒక్కటండి, ఓవరాల్ గా మీడియా స్పేస్ లో కాస్త కన్సల్టేషన్ అవుతుంది, అది మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే గ్రూప్ కంపెనీస్ అన్నింటినీ కూడా రిలయన్స్ ఏదైతే కనుక హోల్డ్ లో ఉన్నాయో కంపెనీస్ అన్నింటినీ కూడా నెట్వర్క్ అవునండి అన్నింటినీ కూడా ఒక సింగిల్ కంపెనీ ఎంటిటీ కింద చేస్తుంది. వన్స్ ఈ కన్సాలిడేషన్ అంతా అయిపోతే కనుక దేర్ విల్ బి ఓన్లీ 2 or 3 ప్లేయర్స్ లెఫ్ట్ ఇన్ ది లిస్టెడ్ స్పేస్. ఇది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ ఐదర్ సన్ టీవీ కానీ జీ కానీ ఇటు టీవీ టీవీ 18 గ్రూప్ కానీ ఇవే మిగులుతాయి అనమాట, ఇంకా వేరే మిగిలవు. అప్పుడు వాల్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంతకాలం ఆయన హోల్డ్ చేశారు కాబట్టి డెఫినెట్లీ సెప్టెంబర్ రిజల్ట్ కూడా కొంచెం డీసెంట్లీ బెటర్ గా ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయమంటాను టీవీ 18 ని. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ అగైన్ రీటెస్టింగ్ 40-45 లెవెల్స్. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు, కాల్ చేసేద్దాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్, నమస్తే అండి. నా పేరు వేణుగోపాల్, నేను తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి వేణుగోపాల్ గారు. మేడం, నేను సుదర్శన్ కెమికల్స్ 520 లో బై చేశానండి. ఓకే, అది ఇప్పుడు 470 లో ఉంది. ఇంకా నెక్స్ట్ 3 మంత్స్ హోల్డ్ లో పెట్టుకోస్తా అండి మేడం, ఇంకేమన్నా అవకాశం ఉందా? యా ష్యూర్ అండి. బాలగారు, 3 మంత్స్ కి ఇట్స్ డిఫికల్ట్ టు సే అండి. యూ కెన్ ఐదర్ ఫాలో టెక్నికల్స్, రాజేందర్ గారి ద్వారా టెక్నికల్స్ అడగండి. బట్ అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ స్టాక్. ఐ థింక్ 3 మంత్స్ అయితే మాత్రం ప్రైస్ లెవెల్స్ రాజేంద్ర గారిని చెప్పమంటే బెటర్. రాజేంద్ర గారు, 3 మంత్స్ వ్యూతో ఎలా ఉంటుంది అంటారు టెక్నికలీ? ఐ థింక్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్ లో సుదర్శన్ కెమికల్ ఇస్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో లాస్ట్ 8 మంత్స్ 9 మంత్స్ ఆర్ 1 ఇయర్ గా డేటా చూస్తే కనుక ఎవ్రీ టైమ్ 505 దాకా వెళ్ళి రివర్సల్ రావటం చూస్తున్నాం. సో అన్లెస్ 505 అబౌవ్ డిసెసివ్లీ మంత్లీ చార్ట్ లో క్లోజ్ అయితే తప్ప దీనిలో స్ట్రెంత్ అనేది కనపడదు. సో నా ఉద్దేశంలో 3 మంత్స్ వ్యూ కోసం అయితే యూ షుడ్ హావ్ ఏ స్టాప్ లాస్, క్లోజింగ్ బేసిస్ 428 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా 538 మన స్వింగ్ హై ఏదైతే ఉందో అక్కడికి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. ఒకవేళ అదే స్పేస్ లో ఉండాలంటే కనుక దీపక్ నైట్రేట్ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ స్టాక్ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతుంది. మేబీ ఇది 505 అలా వచ్చినప్పుడు దీనిలోంచి దీపక్ నైట్రేట్ కి షిఫ్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాం. సునంద కోట మెయిల్ చేశారు, బాలగారు ఇండస్ఇండ్ గురించి అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ వ్యూతో అరౌండ్ 5-6 ఇయర్స్ వ్యూతో హోల్డ్ చేసుకోవచ్చు అంటారా, అలాగే 10,000 రూపీస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏ స్టాక్ మీద చేయొచ్చు అంటారు, లేదంటే ఇండస్ఇండ్ లోనే పెట్టొచ్చు అంటారా అని అడుగుతున్నారు. 10,000 రూపీస్ ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ ఫర్ ఎ పర్టికులర్ స్టాక్ అండి. 5 ఇయర్స్ వ్యూ అన్నగానే 10,000 ఈ రోజు మనం జస్టిస్ చేయలేము మార్కెట్ లో డైరెక్ట్. ఇండస్ఇండ్ ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచమని చెప్తాను, అడిషనల్ గా మాత్రం దేర్ ఆర్ బెటర్ ఆప్షన్స్. బట్ 10,000 రూపీస్ అట్లా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్ అండి. వీ కెనాట్ డూ రియలీ జస్టిస్. అది మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ద్వారా పెట్టుకుంటే ఒకవేళ మంత్లీ 10,000 పెడతారు ఏంటో మనకు చెప్పలేదు. ఓన్లీ 10,000 అయితే మాత్రం ద బెస్ట్ థింగ్ ఈజ్ యునో ఇట్స్ బెటర్ టు గో విత్ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ. ఓకే, మరికొంతమంది కాల్స్ కాలర్స్ తో మాట్లాడే ముందు అట్ ద సేమ్ టైం మెయిల్స్ కూడా తీసుకునే ముందు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బయోఫాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షోలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. బయోఫాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ ఉన్నారు, కాల్ చూసేద్దాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ గారు చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నాకు నాలుగు స్టాక్లు ఉన్నాయండి, ఇందులోకి వెళ్ళి చాలా రోజుల లాస్ లో ఉన్నాను, ఈ బయటకి వెళ్ళాలా ఉంచాలా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాండి. చెప్పండి అవేంటి. అది పవర్ గ్రిడ్, విఆర్ లాజిస్టిక్, కోల్ ఇండియా. హలో, యా చెప్పండి అండి, వింటున్నాం. విఆర్ లాజిస్టిక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్. ఓకే, ఇవన్నీ హోల్డ్ చేస్తున్నారు. అవన్నీ హోల్డ్ చేస్తున్నారు. రెండు మూడు ఏళ్ళు అవుతుంది, వీటిని ఏం చేయాలి? ఎప్పుడు లాస్ట్ లో వెళ్తున్నాము, నాకు ఈ స్టాప్ లాస్ తెలియదండి. ఓకే, వీటిని తీసేసి వేరే దాంట్లో షిఫ్ట్ కావడానికి మాకు సజెషన్. తప్పకుండా అండి. కుటుంబరావు గారు, ఇవన్నీ ఎలా ఉండొచ్చు అంటారు? మూడు వీక్ స్టాక్స్ లో ఉన్నారండి ఆయన. విఆర్ లాజిస్టిక్స్ అయితే రీసెంట్లీ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట, ఎందుకంటే స్టాక్ ద్వారా 130 రూపాయలు వరకు పడిపోయింది కూడా, ఇప్పుడు దాదాపు 205 దాకా అట్లా వచ్చింది అనమాట. డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నో మాత్రం ఆయన ఏ ప్రైస్ లో కొన్నారో మనకు చెప్పలేదు, బట్ ఒక్కసారి లాజిస్టిక్ ప్రైస్ లో హయ్యర్ ఇంట్రెస్ట్ వస్తుంది. సెప్టెంబర్ లో కూడా రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి కంపెనీది మేబీ ఒకసారి 275-280 లెవెల్స్ అటెంప్ట్ చేయొచ్చు ఓవర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఇన్ ద సెన్స్ 2-3 మంత్స్, ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అయిపోమని చెప్పేసి అని చెప్తాను. కోల్ ఇండియా కూడా మనం చూస్తున్నాం, కోల్ స్పేస్ లో ఓవరాల్ గా అనమాట ఇప్పుడు రీన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ లో ఇంట్రెస్ట్ పెరిగేపాటికి కోల్ ఇండియా లాంటి కంపెనీలు కూడా అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందని చెప్పేసి మొనోపలీ ఉందని చెప్పేసి కాస్త సస్టైన్ అవుతున్నాయి, అదర్వైజ్ ఈ ప్రైస్ కూడా సస్టైన్ అయ్యేది కాదేమో. బట్ రీసెంట్లీ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో డైవర్సిఫై అవుతుంది కోల్ ఇండియా కంపెనీ కూడా, బోత్ అల్యూమినియం స్పేస్ లోకి అదర్ స్పేస్ లోకి డైవర్సిఫై అవుతుంది అంటున్నారు కాబట్టి క్యాష్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కంపెనీలో టెంపరీగా హోల్డ్ చేయమంటాను, మేబీ అప్ 150-160 లెవెల్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమంటాను. పవర్ గ్రిడ్ కూడా డెఫినెట్లీ అనమాట పిఎస్యూ, ఇది పిఎస్యూ కౌంటర్, పిఎస్యూ కౌంటర్ ప్లస్ అనమాట డెఫినెట్లీ వీక్ గా పెర్ఫామ్ చేస్తాను, ఎందుకంటే ఓవరాల్ గా ఇళ్ళకి మొనాపులే ఉంది, కానీ రీసెంట్లీ మాత్రం హైకెండ్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఎందుకంటే నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా దీంట్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి హోల్డ్ అంటాను. పవర్ గ్రిడ్ ఒక్కటి మాత్రం అమ్మద్దు అంటానండి, మేబీ అప్ 260-270 వరకు రావచ్చు. మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ చూస్తున్నాం, సెన్సెక్స్ అరౌండ్ 132 పాయింట్స్ పాజిటివ్ తో 47,106 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ వచ్చేసి అరౌండ్ 60 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 13,807 వద్ద ప్రజెంట్ ఇవన్నీ కూడా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. బట్ వీ హ్యావ్ టు సీ, ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఏదైతే మనం అనుకున్నామో అది మార్కెట్స్లో కనిపిస్తోంది, బట్ ఇది ఎంత స్టేబుల్గా కంటిన్యూ అవుతుంది అనేది మనం చూస్తూ రావాలి, ఎందుకంటే మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్లో కూడా చూసుకుంటే కొంత ఫ్లక్చువేషన్స్ అనేది కనిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ మనం మెయిల్ కూడా తీసుకుందాము. సుమంత మెయిల్ చేశారు, ఎన్హెచ్పిసి అరౌండ్ 3,000 షేర్స్ని 21లో తీసుకున్నారు, సో ప్రజెంట్ ఇంకో 4,000 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నారు షార్ట్ టర్మ్ వ్యూతో. రాజేంద్ర గారు, ఐ డోంట్ థింక్ అండ్ ఎన్హెచ్పిసి లాంటి స్టాక్స్ లో విల్ కాంట్ మేక్ మచ్ మనీ, సో నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ కోసం అయితే వద్దనే చెప్తాను. ప్రాబ్లీ ఇట్స్ ఏ స్మాల్ స్టాక్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్, ఉన్న స్టాక్ నుంచి మనం చెప్తాను. అరౌండ్ 21 మీరు కొన్న ప్రైస్ లోనే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, షార్ట్ టర్మ్ కాబట్టి ట్రేడింగ్ బెట్ లాగా అయితే కనుక 19 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి మీరు. అండ్ ఒకవేళ ఈ స్టాక్ కనుక 25-40 దాటింది అంటే కనుక అప్ టు 28 or 29 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. కుటుంబరావు గారు, మనం ప్రీ ఓపెనింగ్ లోనే చూస్తున్నామండి, అరౌండ్ సెన్సెక్స్ 185 పాయింట్స్ వరకు కూడా అప్ములో చూసాం, అండ్ నిఫ్టీ ముఖ్యంగా ఒక 96-98 పాయింట్స్ మధ్య ఒక అప్ము అనేది చూసాము, బట్ అక్కడ నుంచి కూడా చిన్న కరెక్షన్స్ అనేది చూస్తున్నాం. ప్రీ ఓపెనింగ్ లోనే మార్కెట్స్ లో ఇలాంటి కరెక్షన్స్ చూస్తున్నామంటే ఇంకా డే మనకి ఇప్పుడు ఈ స్టార్టింగ్ డే అంతా కూడా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండే, వోల్టాలిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రీ ఓపెనింగ్ లో మూవ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదండి, ఎందుకంటే కనుక డెఫినెట్లీ గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అనమాట కొంచెం ఆప్టిమిజం తోటి హయ్యర్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఒక్కోసారి వీక్ గా ఉన్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ బాగా నెగిటివ్ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి, బట్ డెఫినెట్లీ షాలో ట్రేడింగ్ ఉంటుంది, వెరీ ఫ్యూ స్టాక్స్ ఏ ట్రేడ్ అవుతాయి, దాన్ని కాబట్టి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న స్టాక్స్ కాస్త ప్రైస్ ఎక్కువ పెడితే ఇమీడియట్ గా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట ప్రైస్, అక్కడ నేను అనుకోవడం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. బట్ యాక్చువల్ ఓపెనింగ్ అయిన తర్వాత 13,800 పైన నిఫ్టీ నిలబడగలుగుతుందా లేదా అనేది కీ పాయింట్ అవుతుంది అన్నమాట, ఇవాళ అదొక్కటి అబ్జర్వ్ చేయాలి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము. నాగరాజు మెయిల్ చేశారు, ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, బాలగారు ఒక 3-5 ఇయర్స్ కోసం తీసుకోవచ్చు అంటారా? దట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. ఎస్ బ్యాంక్ ఎలా షేప్ అప్ అవుతుంది ఇక ముందర, దో నౌ ఇట్స్ మెజారిటీలీ షార్ట్స్ ఆర్ కాల్డ్ బై ఎస్బీఐ, బట్ స్టిల్ ఐ థింక్
స్ట్రాంగ్ బ్యాంక్స్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది, లైక్ కోటక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ మేబీ బజాజ్ బ్యాంక్ కాకపోయినా ఎన్బిఎఫ్సి. సో ఇస్ బ్యాంక్ చాలా మంది దే ఆర్ జస్ట్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ద ప్రైస్. ఇన్ మై ఒపీనియన్ ఆల్వేస్ గో విత్ ద స్ట్రాంగర్ బ్యాంక్స్ అండ్ దట్ విల్ బి, అంటే మనకి రిలేటివ్లీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది చాలా ఎక్కువ స్ట్రాంగ్ బ్యాంక్స్ లో ఉంటుంది. సో ఎస్ బ్యాంక్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ స్పెక్యులేటివ్ బెట్ యాజ్ ఆఫ్ నౌ అనే చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూసేద్దాము. హలో హలో, అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను 3 స్టాక్స్ తీసుకున్నాను ఇప్పటివరకు. ఓకే చెప్పండి. అవేంటి? లారస్ ల్యాబ్స్ 177 లో తీసుకున్నాను. ఓకే, అండ్ రెప్కో హోమ్స్ వచ్చేసి 92 లో తీసుకున్నాను. ఓకే, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 66 లో తీసుకున్నాను. సో ప్రాఫిట్ లో ఉన్నాను ప్రెసెంట్. లాంగ్ టర్మ్ కోసం ఉంచాలా లేకపోతే ఏంటి అని కుటుంబరావు గారిని అడుగుతున్నానండి. యా తప్పకుండా అండి, కుటుంబరావు గారు. లారస్ ల్యాబ్స్ మీరు తీసుకున్న ప్రైస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్రైస్ అండి. అది ఎప్పుడు తీసుకున్నారో తెలియదు కానీ, ఎందుకంటే అది కమ్ స్ప్లిట్ లో కూడా ఆ ప్రైస్ లాస్ట్ 1 ఇయర్ లో అయితే లేదనమాట. బట్ డెఫినెట్లీ ఎక్స్ స్ప్లిట్ కూడా ఇప్పుడు లిక్విడిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి స్టాక్ 340 లెవెల్స్ దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. అండ్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి అంటున్నారు. స్టాక్ కెన్ ఈజీలీ అటెంప్ట్ అప్ టు 400 అనమాట. 400 లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. బట్ టిల్ దెన్ డెఫినెట్లీ వెయిట్ చేయమంటాను. ఇఫ్ యూఆర్ ఇన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఆన్. వేరే ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ ప్రెసెంట్లీ బాగా చేస్తానండి స్టాక్. ఇన్ఫాక్ట్ స్టాక్ కెన్ ర్యాలీ అప్ 200 అంటాను. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే కనుక అపార్ట్ ఫ్రమ్ సిమెంట్ అదర్ డివిజన్స్ ఉన్నాయో, బోర్డ్ డివిజన్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రెస్కో హోమ్స్ ఒక్కటి మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండమంటారు. ఎందుకంటే కాస్త కన్సాలిడేషన్ అవుతుంది స్పేస్ లో, హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ అంతా కూడా అనమాట. కాబట్టి మేబీ రెప్కో హోమ్స్ కొంచెం అండర్ పెర్ఫార్మర్ అవ్వచ్చు మీ పోర్ట్ఫోలియో మొత్తంలోనమాట. అయితే క్లోజప్ 300 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమంటాను రెప్కో హోమ్ ఫైనాన్స్ నుంచి. దాని నుంచి వేరే స్టాక్ కి షిఫ్ట్ అవ్వమని. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాము. ఆనంద్ మెయిల్ చేశారు. ఆర్తి డ్రగ్స్ అరౌండ్ 10% లాస్ తో ఉన్నారు అండ్ ఎల్టీ ఫుడ్స్ 30% లాస్ లో హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇది నెక్స్ట్ క్వార్టర్ వరకు హోల్డ్ చేయమంటారా, లేదు ఫెడరల్ బ్యాంక్ కి షిఫ్ట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. కుటుంబరావు గారు ఎలా ఉండ, మన బాలగారు ఎలా ఉండొచ్చు అంటారు? ఇది ఆర్తి డ్రగ్స్ టు ఫెడరల్ బ్యాంక్ అంటే ఇది ఏమో ఫార్మసూటికల్ అండ్ ఏపీఐ కంపెనీ అండి. అండ్ ఫెడరల్ బ్యాంక్ ఇస్ ఎ బ్యాంకింగ్ కంపెనీ. సో బ్యాంకింగ్ లోకి షిఫ్ట్ అవ్వాలంటే ఇందాక చెప్పినట్టు గో విత్ ద ఫ్రంట్ లైన్స్. ఎందుకంటే చిన్న చిన్న బ్యాంక్స్ దే ఆర్ మోర్ డెఫినెట్లీ ట్రేడబుల్ స్టాక్. ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ డీసెంట్ స్టాక్, ఆ విధంగా పర్వాలేదు. బట్ ఆర్టీ డ్రగ్స్ కూడా డీసెంట్ కరెక్షన్ కూడా అయింది, చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది. సో రెండు డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ కాబట్టి దీని నుంచి దానికి షిఫ్ట్ అవ్వాలా ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. బట్ డెఫినెట్లీ యా ఫెడరల్ బ్యాంక్ కొద్దిగా కొనొచ్చు. ఆర్టీ డ్రగ్స్ ఐ థింక్ దే షుడ్ స్టిల్ రిటైన్ సమ్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూసేద్దాము. హలో హలో, నమస్తే మేడం. నా పేరు శివప్రసాద్, గుంటూరు అండి. నమస్తే అండి, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యాసిల్ ఇండియా ఈ ప్రైస్ లో ఎంటర్ అవుతుందండి? సారీ, స్టాక్ మళ్ళీ ఒకసారి చెప్పరా? యాసిల్ ఇండియా అండి. యాసిల్ ఇండియా తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటున్నారు. రాజేంద్ర గారు, యాపిల్ ఇండియా ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనమనే చెప్తాను. ఈ స్టాక్ దో మనకి ఆల్మోస్ట్ లాస్ట్ 8-9 మంత్స్ లో 930 నుంచి 4000 దాకా పెరగడం చూసాం. అంటే 4 బ్యాగర్ అయిన స్టాక్ ఇది. స్టిల్ ఇట్ హ్యాస్ పొటెన్షియల్, మేబీ ఇక్కడ నుంచి 30-40% ఇన్ ద నెక్స్ట్ 1-1.5 ఇయర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ అంత బిగ్ మూవ్మెంట్ వచ్చింది కాబట్టి కొద్ది స్టీప్ కరెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ స్టాక్ లో. సో 3800 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 3680 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్ లో. అదేవిధంగా 3153 దగ్గర మీడియం టర్మ్ సపోర్ట్ ఉంది. సో నా సజెషన్ 3900 నుంచి 3100 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూసుకుని ఆపిల్ ఇండియా 1 ఇయర్ వ్యూ కోసం తీసుకోవచ్చు. ఓకే, బయో ఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుని కాల్స్ అండ్ మెయిల్స్ మళ్ళీ తీసుకుందాము. స్టే ట్యూన్. బయోఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మెయిల్స్ తీసుకున్నాము. సనత్ కుమార్ ఉన్నారు, మెయిల్ చేశారు. కెనరా బ్యాంక్ అరౌండ్ 3500 షేర్స్ ని 132 తీసుకున్నారు. ఇది హోల్డర్స్ ఎలా అడుగుతున్నారు రాజేంద్ర గారు. ఇస్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ అండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో అదే హై ప్రైస్ 132. ఆఫ్ కోర్స్ 146 వెళ్ళినా కూడా అక్కడ నిలబడలేకపోయింది స్టాక్. సో ఇది మీరు మీడియం టు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలితే కనుక మీకు ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఒకవేళ షార్ట్ టర్మ్ అండ్ ట్రేడింగ్ బెట్ కింద మీరు కొనుంటే కనుక నా ఉద్దేశంలో క్లోజింగ్ బేసిస్ 112 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను.
నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాము. వెంకట మెయిల్ చేశారు. బిర్లా సాఫ్ట్, కోటక్ మహీంద్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, హెచ్డిఎఫ్సి ఇవన్నిటిలో కూడా ఎస్ఐపి చేస్తున్నారు. సో ఇది కంటిన్యూ చేయమంటారా, లేదు ఏదైనా స్టాక్స్ రీప్లేస్ చేయమంటారా అని అడుగుతున్నారు బాలగారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ లిస్ట్ అండి. యు కెన్ కంటిన్యూ ఎస్ఐపి ఇన్ ద సేమ్ స్టాక్స్. ఓకే, నెక్స్ట్ ఆ మెయిల్ చూసేద్దాము. శ్రీనివాస్ మెయిల్ చేశారు. ఎన్టీపీసీ గురించి అడుగుతున్నారు కుటుంబరావు గారు. అట్ ద సేమ్ టైం ఎన్ఎండిసి అరౌండ్ ఎన్టీపీసీ 140లో తీసుకున్నారు 1200 షేర్స్ని, అండ్ ఎన్ఎండిసి 241లో తీసుకున్నారు 150 షేర్స్ని. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? లాంగ్ టర్మ్ లో రెండు వీక్ గానే ఉన్నాయండి, బోత్ ఆర్ పిఎస్యు స్టాక్స్ అనమాట. ఎన్ఎండిసిలో రీసెంట్లీ కొంచెం ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీ కూడా ఎందుకంటే బైబ్యాక్ పెట్టారు కాబట్టి. వన్స్ బైబ్యాక్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటాం కొంచెం మార్జినల్ ఎప్రిసియేషన్ వచ్చి స్టాక్ స్టాగ్నేట్ అవుతుంది. ఐ థింక్ మోర్ అగ్రెసివ్ స్టాక్స్ కానీ షిఫ్ట్ అయితే బెటర్ అనమాట. ఎందుకంటే పిఎస్యు ఎస్పెషల్లీ ఎన్టీపీసీ కానీ ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ అయితే అండర్ పెర్ఫార్మ్ చేస్తాయి. అదర్ పిఎస్యు స్టాక్స్ దేర్ ఆర్ బెటర్ వన్స్ వేర్ హీ కెన్ షిఫ్ట్ ఆల్సో కావాలనుకుంటే. ఓకే, ప్రస్తుతం మార్కెట్స్ ఓపెనింగ్ మనం చూస్తున్నాము. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఎట్ రికార్డ్ హైస్ ఓపెన్ అవ్వడం మనం చూసాము. అండ్ నిఫ్టీ ఎట్ ఆల్ టైమ్ హైస్ లో మనకి ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే నిఫ్టీ అరౌండ్ 97 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 13,846 వద్ద ఆల్ టైమ్ హై వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 300 పాయింట్స్ పాజిటివ్ తో 30,702 వద్ద ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఒక న్యూ హైలో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కుటుంబరావు గారు, బాలగారు వీళ్ళందరూ అన్నట్టే మార్కెట్స్లో ఒక మంచి ఓపెనింగ్ అనేది మనం చూస్తూ వస్తున్నాము. అండ్ మరో మెయిల్ తీసుకుందాము. మహాలక్ష్మి మెయిల్ చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. 300 షేర్స్ అరౌండ్ 1180లో తీసుకున్నారు. సో ఇది యావరేజ్ చేసి ఏమైనా ఐటీ కంపెనీస్కి షిఫ్ట్ అవ్వచ్చు అంటారా? బాలగారు, ఇజ్ ఇట్ అ గుడ్ ఐడియా అంటారా ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి ఐటీ కంపెనీస్కి ఏమైనా షిఫ్ట్ అవ్వచ్చు అంటారా? యా, అగైన్ మనకి సెక్టర్స్ వేరే కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఐటీ సెక్టర్ కి షిఫ్ట్ అవ్వచ్చా బ్యాంకింగ్ నుంచి ఐటీకి? ఐటీ విల్ డూ వెల్ అండి, బట్ బ్యాంకింగ్ లో ప్రెజెన్స్ లేకపోతే ఆల్రెడీ లోలో కొనుంటే ఇండస్ట్రీని ఉంచమనే చెప్తాను. అదర్వైజ్ ఐటీ సెక్టర్ లో ఎక్స్పోజర్ లేకపోతే స్వల్పంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ మేబీ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్ లో సెపరేట్ గా ఎక్స్పోజర్ తీసుకోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము. వంశీ మెయిల్ చేశారు. బిహెచ్ఎల్ 35లో తీసుకున్నారు, అండ్ హికల్ 189లో తీసుకున్నారు. సో షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవచ్చు అంటారా రాజేంద్ర గారు? థింక్ షార్ట్ టర్మ్ కి ఐ డోంట్ థింక్ అండి. మార్కెట్ ఆల్రెడీ మనకి హై ప్రైజెస్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి హికల్ అండ్ స్టాక్ షార్ట్ టర్మ్ కి ప్రాబ్లీ యూ షుడ్ హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్. అదర్వైజ్ నా ఉద్దేశంలో కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ ఆల్రెడీ మనకి 204 నుంచి అరౌండ్ 167 దా కరెక్ట్ అవటం చూసాం. సో 152 కింద క్లోజింగ్ బేసిస్ నా ఉద్దేశంలో యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. అండ్ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 184 నుంచి 197 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి అక్కడ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మెయిల్ చూసేద్దాము. ఇందిరా మెయిల్ చేశారు. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ 102లో, అండ్ బిల్డ్ కాన్ అశోక బిల్డ్ కాన్ అరౌండ్ 71లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ రెండు కూడా? కుటుంబరావు గారు ఏమంటారు దీని మీద? రెండు కూడా హోల్డ్ అంటానండి. క్యాండిల్ ఫైన్ సెన్సెస్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇప్పుడు అనమాట. కాబట్టి ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనదర్ 25-30% పెరిగే స్కోప్ ఈజీగా కనిపిస్తుంది. అశోక బిల్డ్ కాన్ కూడా హోల్డ్ చేయమంటానండి. ఇన్ఫ్రా స్పేస్ లో వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ ప్లేయర్స్ లో అశోక బిల్డ్ కాన్ కూడా. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది వాళ్ళకి, రైట్ ఫ్రమ్ క్రషర్స్ దగ్గర నుంచి ఫైనల్ కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ వరకు హోల్డ్ చేయమంటాను. బోత్ కెన్ అప్రిషియేట్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ఇయర్. మరో మెయిల్ తీసుకుందాము. రాజ్ కుమార్ మెయిల్ చేశారు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంగ్ టర్మ్ వ్యూ కి ఏది తీసుకోవచ్చు అంటారు బాలగారు? ఐ థింక్ ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ బోత్ అండి. హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఈ రెండే మేజర్ లిస్టెడ్ ప్లేయర్స్. అండ్ ఎనీవే నెక్స్ట్ ఇయర్ మనకి ఎల్ఐసి ఇష్యూ కూడా రాబోతుంది, అండ్ దీస్ టూ కంపెనీస్ విల్ డూ వెల్. సో 50-50 రెండిట్లో డివైడ్ చేసి పెట్టడం బెటర్. మెయిల్ చేశారు. నవీన్ ఫ్లోరిన్ అరౌండ్ 20 షేర్స్ అరౌండ్ 17-20లో తీసుకున్నారు, అండ్ పిఐ ఇండస్ట్రీస్ 15-30లో తీసుకున్నారు. హోల్డ్ చేయమంటారా లేదంటే ఇన్ఫోసిస్ కి షిఫ్ట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు రాజేంద్ర గారు. ఎలా ఉండొచ్చు అంటారు? బుక్ ప్రాఫిట్స్ అండి. ఒకవేళ మీకు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మూవ్ అవ్వాలంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లవింగ్ ఫ్లోరిన్ మీరు 99లో కొన్నారు, ఇప్పుడు 26 అరౌండ్ ఉంది. బట్ మీరు కొన్న రెండు స్టాక్స్ కూడా ఇక్కడ నుంచి కూడా 30-40% పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ టూ ఇయర్స్ ఆగితే కనుక. బట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో షిఫ్ట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో నా సజెషన్ 50% ఆఫ్ ద రెండు క్వాంటిటీ ఎంతైతే ఉందో ఆ స్టాక్స్ 50% అమ్మి ఇన్ఫోసిస్ కి షిఫ్ట్ అవ్వమని సజెషన్.
వసంత మెయిల్ చేశారు. జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రెజెంట్ రేట్ లో వెళ్ళొచ్చంటారా అని అడుగుతున్నారు. బాలగారు ఎలా ఉండొచ్చంటారు జీఎంఆర్ లో? అంటే రీసెంట్లీ బాగా పెరిగింది. జీఎంఆర్ ఇస్ మోర్ ఎ ట్రేడబుల్ షేర్, బట్ ఇప్పుడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఐ థింక్ కొన్నా కానీ స్టాప్ లాస్ పెట్టుకుని ఎక్కడైనా 10-15% ప్రాఫిట్స్ వస్తే మాత్రం బుక్ చేయాలండి. అదర్వైజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ దేర్ ఆర్ బెటర్ ఆప్షన్. ఓకే, సీత మెయిల్ చేశారు. 125 షేర్స్ ఆఫ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ అరౌండ్ 170 లో తీసుకున్నారు అండ్ మ్యాన్ ఇన్ఫ్రా 50 షేర్స్ ని 60 రూపీస్ లో తీసుకున్నారు. యావరేజ్ చేయమంటారా లేదు లాస్ బుక్ చేయమంటారా రాజేంద్ర గారు? థింక్ యూ ఆర్ నాట్ ఇన్ క్వాలిటీ స్టాక్స్ అండి. సో నా ఉద్దేశంలో రెండు కూడా యావరేజ్ చేసే స్టాక్స్ అయితే కాదని అనుకుంటున్నాను. ప్రకాష్ ఇండస్ట్రీస్ ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు అరౌండ్ 54-55 దగ్గర ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం మనం. సో డెఫినెట్లీ యాడ్ అయితే చేయొద్దు. ఇన్ కేస్ ఇది 110-100 వస్తే కనుక నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ లాసెస్ అని నా ఉద్దేశం. సిమిలర్లీ మాన్ ఇన్ఫ్రా కూడా ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక 18 నుంచి ఆల్మోస్ట్ 13 రూపీస్ దాకా పడి ఇప్పుడు అరౌండ్ 33-34 దగ్గర ఉంది. మేబీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్రా స్పేస్ ఏదైతే ప్లే అవుతుందో. సో ఈ స్టాక్ కూడా అరౌండ్ 42-44 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి ఆర్ ఇన్ కేస్ లాస్ ఉంటే లాస్ కూడా బుక్ చేసి బెటర్ స్టాక్స్ కి షిఫ్ట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. ఓకే, శ్యామశివ ప్రసాద్ మెయిల్ చేశారు. బర్గర్ కింగ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బయ్యింగ్ కి వెళ్ళొచ్చంటారా కుటుంబరావు గారు? వెయిట్ చేయమంటానండి. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం లిస్టింగ్ అయిన తర్వాత ఏ విధంగా సర్కిట్ ఒప్పుకుంటా పైకి వెళ్ళిందో, మళ్ళా తర్వాత తగ్గి మళ్ళా కాస్త మైల్డ్ బయింగ్ అరౌండ్ 150 లెవెల్స్ దగ్గర నుంచి కూడా రావటం. కాస్త హోల్డ్ వెయిట్ చేయమంటాను బెస్ట్ బయింగ్. ఓకే, గిరి మెయిల్ చేశారు. విప్రో అండ్ ఐటీసీ రెండు కూడా ఒక 10 ఇయర్స్ తో హోల్డ్ చేసుకోవచ్చు అంటారా బాలాగారు? 10 ఇయర్స్ అట్లా వ్యూ పెట్టుకోకూడదు. రెండు కూడా హోల్డ్ చేయొచ్చు బట్ 10 ఇయర్స్ కాదు. యూ షుడ్ రివ్యూ ఇట్ మేబీ ఇఫ్ నాట్ ఎవ్రీ క్వార్టర్ మేబీ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకోవాలి, రివ్యూ చేసుకుంటుండాలి. బట్ ఐ థింక్ కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్ళిపోదాము. చైతన్య రెడ్డి మెయిల్ చేశారు. ధనుక ఎట్ 740 లో హోల్డ్ చేస్తున్నారు అండ్ టిమ్కెన్ 1100 లో హోల్డ్ చేస్తున్నారు. కేసర్ పెట్రో 6 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు రాజేంద్ర గారు. నాట్ ఏ గ్రేట్ స్టాక్స్ అండి. మీరు కొన్న స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ సబ్ మిడ్ క్యాప్స్ లాంటి స్టాక్స్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు ఈ స్టేజ్ లో. బట్ ఎనీ టైమ్ మంచి ప్రాఫిట్స్ మనకి వస్తే కనుక 15-20 or 30% అక్కడ ప్రాబ్లీ అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే బెటర్ పర్ఫార్మెన్స్ స్టాక్ కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. ఓకే, శ్రీధర్ మెయిల్ చేశారు. విప్రో 446 షేర్స్ అరౌండ్ 233 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు. సో ఇస్ ఇట్ అ గుడ్ టు పార్టిసిపేట్ ఇన్ విప్రో బైబ్యాక్ అని అడుగుతున్నారు కుటుంబరావు గారు. అంటే ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీకి పార్టిసిపేట్ చేయటం గుడ్ బెట్ అని చెప్పేసి అంటానండి. డౌట్ లేదు అందులో. బట్ ఆయనకి ఆ స్కిల్ సెట్ ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఎన్ని బైబ్యాక్లు యాక్సెప్ట్ చేస్తారో చూసుకుని దాన్ని బట్టి ఇమీడియట్ గా ఇక్కడ బై చేసుకుంటాం కానీ క్యాష్ మార్కెట్ లో ఆర్ ఆయన పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసుకుంటానంటే గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి టాక్సేషన్ పాయింట్ కూడా చూసుకోవాలి. ఆయన ఎన్ని రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నారో చూడాలి. 12 మంత్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారా, ముందు ఎక్కువ అంతకంటే షార్ట్ టర్మ్ లో కొన్నారా అనేది కూడా చూడాలి. ఈ 2 పాయింట్స్ టాక్సేషన్ ప్లస్ ఆయన కంటిన్యూస్ గా హోల్డ్ చేద్దాం అనుకుంటే ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి అన్ని ప్రెజెంట్ పొజిషన్ తీసుకోవడానికి రెడీగా ఉండేటట్టు ఉంటేనే బైబ్యాక్ లో పార్టిసిపేటం. ఒక లాస్ట్ మెయిల్ చూసేద్దాం. సంజన మెయిల్ చేశారు. ఎస్బీఐ అరౌండ్ 5000 షేర్స్ 200 లో తీసుకున్నారు. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా, లేదు అక్యుములేట్ చేయమంటారా రాజేంద్ర గారు? థింక్ ప్రాఫిట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ ఈస్ ఎ గుడ్ ఐడియా అండి. సో 5000 షేర్స్ మీరు 200 లో కొన్నారు, నౌ ఇట్ ఇస్ అరౌండ్ 280. సో ఇక్కడ నుంచి మనకు చూస్తే కనుక ఎస్బీఐ 312 దగ్గర ఒక గ్రేట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో నా సజెషన్ ఒక 30% ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను, అప్పుడు మీ కాస్టింగ్ తగ్గుతుంది. ఇన్ కేస్ మార్కెట్స్ పడి స్టాక్ కనుక 240-235 రేంజ్ వస్తే కనుక మళ్ళీ అదే స్టాక్ ని బైబ్యాక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ ఇఫ్ యూ కెన్ రన్ 310 and 315 మధ్యలో యూ కెన్ బుక్ ఫుల్ ప్రాఫిట్స్. రైట్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ బాలాగారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. నిఫ్టీ అటు సెన్సెక్స్ కూడా రెండు రికార్డ్ హైస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. నిఫ్టీ 95 పాయింట్స్ పాజిటివ్నెస్తో 13,000 అరౌండ్ 844 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ 317 పాయింట్స్ పాజిటివ్గా 47,291 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతోంది ఒక 300 పాయింట్స్ అప్ముతో. సో ఇది వాళ్ళకి బయోఫ్యాక్టర్ వారు సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం. తిరిగి రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. స్టే ట్యూన్డ్.